ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఈ రోజు పంచాంగ విశేషాలను గనుక మనం చూసినట్లయితే తేదీ 18/5/2021 మంగళవారం వైశాఖ మాసం వసంత ఋతువు తిథి శుద్ధ షష్ఠి మధ్యాహ్నం 12:32 వరకు తదుపరి సప్తమి నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 2:25 వరకు తదుపరి ఆశ్రేష యోగం వృద్ధి రాత్రి 2:15 వరకు కరణం తైతుల మధ్యాహ్నం 12:32 వరకు తదుపరి గరజి రాత్రి 12:46 వరకు వర్జం తెల్లవారి 4:12 నుండి 5:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 వరకు మరల రాత్రి 10:57 నుండి 11:41 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:52 వరకు అమృతకాలం ఉదయం 8:07 నుండి 9:49 వరకు ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే మెటల్స్ లోహాలు వంటివి ధరలు ప్రస్తుత ధరలు నడుచును. ఈ రోజు నుండి 4 రోజుల పాటు షేర్ల ధరలు పెరిగే అవకాశం కలదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మీడియా ఫార్మా షేర్లు పెరిగే అవకాశం కలదు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి వారికి ఈరోజు కూడా మనం ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడగల అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి కార్యక్రమాలు ఆటంకపడును. ఇతరుల సహాయ సహకారాలు లోపించడం జరుగును. ఈ రాశివారు నరసింహస్వామిని ఆరాధన చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించడం రావాల్సిన ధనం చేతికందే అవకాశం కలదు. ఈ రాశివారు మంగళగౌరి ఆరాధన చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు. రావాల్సిన ధనం ఆటంకపడును. ఇతరుల సహాయ సహకారాలు లోపించును. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు పట్టుదల పెరుగును. మీ ఆలోచనలను జీవిత భాగస్వామి వ్యతిరేకించినప్పటికీ మీదే పై చేయగలదు. వృత్తి వ్యాపారాల అభివృద్ధిలో ఉండను. ఆర్థిక పరంగా రావాల్సిన ధనం చేతికందగలదు. అంతర్ సహకారం లభించగలదు. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లోపించడం, వారికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కలదు. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించవలను. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చిన కష్టదాయకంగా కాగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు దగ్గరలో ఉండేటువంటి గ్రామదేవత దర్శనాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి వారికి అన్ని వ్యవహారాలు అనుకూలంగా ఉండగలదు. రుణ ప్రయత్నాలు చేయవారికి రుణములు లభించగలదు. వివాహ ప్రయత్నం చేయవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇతరుల సహాయ సహకారాలు లభించును. ఈ రాశివారు మంగళగౌరీదేవిని ఆరాధించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి వారికి అనుకున్న వ్యవహారాల్లో ఆటంకపడే అవకాశం కలదు. ఇతరుల సహాయ సహకారాలు లోపించిన వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు పడే అవకాశం కలదు. పేరు ప్రఖ్యాతులు కొంత తగ్గే అవకాశం కలదు. ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి వారికి శ్రమలు ఎక్కువగా ఉండగలదు. గృహ ప్రయత్నాలు చేయవారికి కొంత ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వ్యవహారంలో కలవారికి తీవ్ర శ్రమానంతరం వ్యవహారంలో పూర్తయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనుసు రాశి వారికి అనవసర భయాందోళనలు ఎక్కువగా ఉండును. వాద వివాదంలో కలిగే అవకాశం కలదు. కుటుంబ సభ్యుల సహకారం లోపించను. జీవిత భాగస్వామితో మాటతేటలు పడగలవు. భాగస్వామ్య వ్యాపార ప్రయత్నాలు చేయవారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మందులు వేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాల్సిన సూచన. ఈ రాశివారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు కలవారికి ఉపశమనం లభించగలదు. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతరుల సహాయ సహకారాలు లభించును. స్త్రీలతో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు రామాలయ దర్శనం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. ప్రభుత్వ వ్యవహారాలు కలవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. శత్రువులు పోటీదారులపై పైచేయి సాధిస్తూ ఉంటారు. రావాల్సిన ధనం తిరిగి వచ్చును.
ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉంటారు, గౌరవ మర్యాదలు పెరుగుగలవు. ఈ రాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మేనరాశి. మేనరాశి వారికి కొంత మనశ్శాంతి తక్కువగా ఉండను, వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్త వహించవలను, గురువుల పెద్దల సహాయ సహకారాలను లోపించను. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇవి ద్వాదశ రాశుల వారికి ధనఫలం. శుభం.